పాస్టర్ ఉపన్యాసం చెప్తూ, శత్రుత్వం మంచిది కాదు, వాళ్ళని క్షమించేద్దాం, మీలో ఎంతమంది మీ శత్రువుల్ని క్షమించగలరు అని అడిగాడు. అందరూ చేతులు ఎత్తారు, కానీ ఆ మూల కూర్చున్న 95 ఏళ్ళ ముసలిది చేయత్తల. అప్పుడు పాస్టర్ అడిగాడు, ఏమండి మరీ రత్నం గారు, మీరు మీ శత్రువుల్ని క్షమించలేరా? అప్పుడు మరీ రత్నం చెప్పింది, ఆ మొండలందరూ సచ్చారయ్యా, అలా సచ్చినాక ఏం చేయాలో తెలియట్లా అందంట. కాబట్టి మొండలు అందరి లైఫ్లో ఉంటారు. ఎంత పెద్ద విలన్ ఉంటే అంత పెద్ద హీరో అవుతాం. కాబట్టి ఎనిమీస్ని నెగిటివ్గా చూడొద్దు. దేర్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఆ మాత్రం డ్రామా మనకు కావాలి. ఒక ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని కొంత ఎదుగుదాం, శత్రువుకి ఎదురు నిలబడి ఇంకా ఎదుగుదాం. దట్స్ ఇట్.